హలో హాయ్ అండి ఫ్రెండ్స్, నేను మీ మనోజ్. మరొకసారి మను విత్యు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను గరుడ ఫ్లైఓవర్ మళ్ళీ చూద్దామని వచ్చాను. ఇక్కడ చాలాసేపు ఈ ఫ్లైఓవర్ అందాలు చూస్తూ ఇలాగే ఉండిపోయాను. అలాగే సెల్ఫీస్ కూడా తీసుకున్నాను. నాకు ఎంతో నచ్చే గరుడ ఫ్లైఓవర్ పైన. ఫ్రెండ్స్, దీని పేరు శ్రీనివాస సేతు అని మార్చారు, మీకు తెలుసు అనుకుంటాను. ఈ ఫ్లైఓవర్ మళ్ళీ ఒకసారి చూద్దాం, రండి ఫ్రెండ్స్. ఇది ఫ్లైఓవర్ వ్యూ ఎలా ఉంది అంటే దాని అందాన్ని చెప్పలేని విధంగా ఉంది. ఇంకా మీకు దగ్గరికి చూపిస్తాను, ఓసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్లైఓవర్ అదర్ సైడ్. ఈ పక్కకు వచ్చేసరికి రెండు ఫ్లైఓవర్స్ కనిపిస్తాయి, అలాగే గ్రౌండ్ లో ఉన్నటువంటి రోడ్డు కూడా కనిపిస్తుంది. చూడండి, మొత్తం మూడు వేస్ అయితే మనకు కనిపిస్తాయి ఒక్కసారిగా. ఇంకా ఈ ఫ్లైఓవర్ పైన పోతే కపిల్ తీర్థం నంది సర్కిల్ కి చేరుకుంటాం. అక్కడ స్నానం చేసుకుని దర్శనానికి ఏకంగా వెళ్ళిపోవచ్చు. తిరుమల హిల్స్ చూస్తే ఎంతో అందంగా దగ్గరికి కనిపిస్తున్నాయి. చూడండి చల్లటి గాలి మధ్య ఫ్రెండ్స్. ఫ్లైఓవర్ పై నుంచి కిందకి చూస్తే ఆటోలు కనబడ్డాయి. ఎంతో ఎత్తు నుంచి ఇలా చూస్తూ ఉండిపోయాను ఆటోల్ని, ఆ రోడ్ని. ఈ ఫ్లైఓవర్ పైన వెహికల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా నెమ్మదిగా వెళ్తున్నాయి. కార్లు అయితే ఏమి, మోటార్ సైకిల్స్ అయితే ఏమి, ఏకంగా దర్జాగా వెళ్ళిపోతున్నాయి. నేను సరదాగా అంతా తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ ఫ్లైఓవర్ పైన. చల్లటి గాలి పీల్చుకుంటూ ఆహ్లాదంగా అయితే నేను స్పెండ్ చేస్తున్నాను. ఫ్లైఓవర్ కింద రోడ్డు, రోడ్డుపై వెహికల్స్ ఎంత అందంగా వెళ్తున్నాయో చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తూనే ఉంది. ఈ ఫ్లైఓవర్ పైన ట్రాఫిక్ అయితే ఇప్పుడు తక్కువగానే ఉంది. రాను ఈ ట్రాఫిక్ మరింత ఎక్కువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనుకుంటాను. ఈ వే ద్వారా వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది. ఇంకా సిగ్నల్ లైట్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి, ఈ ఫ్లైఓవర్ కింద సిగ్నల్ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇలా వెళ్తే మున్సిపల్ కార్పొరేషన్, ఫిష్ మార్కెట్ వస్తాయి. సిగ్నల్ లైట్స్ వేసినప్పుడు వరుసగా వెహికల్స్ అయితే ఒకదాని వెనక ఒకటి లెక్కన చాలా వెహికల్స్ అయితే ఆగిపోవడం జరుగుతుంది. అదే మీరు చూస్తున్నారు, వాహనాలన్నీ కూడా ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి. చూడండి బ్రిడ్జిపై వాహనాలు, ఎంతో అందం అనిపించింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాతో పాటు మీకు కూడా మొత్తం బ్రిడ్జి చూపించేశాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు మనో విత్యూ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్ మై ఛానల్. నేను మీ మనోజ్, థ్యాంక్ యూ.